Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamsalu. Ranganayaka Mandapamlo Deverula Sameta Malayappa Swamiki Pujalu. Tirumala Kshetramlo Agamuktanga Srivari Adhyanotsavalu. December 25th తేదీ తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినం శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల ఆళ్వార్ తిరుమంజనం వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కేంద్రాలను పరిశీలించిన టీటీడీ ఈవో తిరుపతిలోని 5 ప్రాంతాలలో స్థానికులకు సర్వదర్శనం టికెట్లు భద్రాచలంలో ఆగమోక్తంగా అధ్యయనోత్సవాలు బలరాముడిగా శ్రీరామచంద్రుడి అభయ ప్రదానం వైకుంఠ ఏకాదశికి టిటిడి విస్తృత ఏర్పాట్లు భక్తులకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఇలా వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో శ్రీవారి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి Prati eta, Dhanurmasamlo, Iadhenotsvalan and Nirohinchudam, Sampradayanga Vastondi. Utsvalu Bhaganga, December Padnalgava Tedi Nunchi, Irovai Nalgava Tedi Varku, Pagalpatu Utsvalu, Irovai Aidava Tedi Nunchi, January Mudava Tedi Varku, Rapatu Utsvalanu, Nirvahistaru. Ekramamlo Utsvalu, Tomito Rochena, Mangalavaram Ratri, Sridevi Bhudevi Sameta, Sri Malayappa Swami Varni, Pasidi Abharnalu, Parmala Bharita Pushpalatu, So Bhai Manangalan Karinchi, Ranganayaka Mandapamlo, Kolavadi Charu. TTD Pedagier Swami, Chinagier Swami Adhurimlo, Divya Prabantamloni Pasuralanu, Patincharo. Ape Swami Amavarlaku, Sastroktangas, Thanam Samar Pincharo. Tirumala Srivari Alayamlo, Mangalavaram Udayam, Koil Alvar, Tirumanchanam, Akamoktanga Jarakindi. Yeda the Kin, Nalugu Pariayalu, Swami Vari Alayamlo, Koil Alvar, Tirumanchanam, Nerohinchudam, Anavaiti. Ekramumlo, December Irava Aidava Tedi, Vaikuntha Yeka, the Sini Puraskarinchkuni, Native Udayam, Telavaru Germany, Srivarigar, Palayam Topatu, Upalayala Sanidhilanu, Palurakala, Sugandha Barita, Aushadhalatos, Idham Ches and Alepanamtos, Dichesaro. Alagis Srivari Alay of Pranganani, Dwajastambam, Balipitam, Mandapalanos, Bramche. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి సిబి అండ్ ఎస్ఓ గోపినాథ్ జెట్టి ఎస్విబిసి సిఈఓ జి సురేష్ కుమార్ ఆలయ అర్చకులు ఆగమ పండితులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు ఓం నమో వెంకటేశాయ కోయిలాల్వార్ తిరుమంజనం అనేటువంటి దేవాలయ శుద్ధి కార్యక్రమం సంవత్సరంలో 4 సార్లు జరుగుతుంది మొట్టమొదటిసారిగా Ugadi, సందర్భంగా జరుగుతుంది తర్వాత ఆనివారి ఆస్థానం బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి ఈ నాలుగు పర్వదినాలకు ముందు మంగళవారం రోజు ఈ కోయిలాల్వార్ తిరుమంజనం చేసేటువంటి సాంప్రదాయం ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు మనం కోయిలాల్వార్ తిరుమంజనాన్ని జరుపుకుంటున్నాం టెంపుల్ శుద్ధి కార్యక్రమం గోడలకు ఉన్నటువంటి క్రిమికీటకాలు గాని December 25వ తేదీ నుండి జనవరి 3వ తేదీ వరకు సంబంధించిన సర్వదర్శనం టికెట్లు 24వ తేదీ నుంచి తిరుపతిలో స్థానికులకు మాత్రమే జారీ చేస్తామని టిటిడి ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి తెలియజేశారు. బయట ప్రాంతాల వ్యక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి స్థానికులకు మాత్రమే 10 రోజుల పాటు సర్వదర్శనం టికెట్లు జారీ చేయడానికి ఏర్పాటు చేసిన కౌంటర్లను మంగళవారం ఈవో పరిశీలించారు. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి మహతి ఆడిటోరియం ఎంఆర్ పల్లి మార్కెట్ బైరాగి పట్టడ రామానాయుడు హైస్కూల్ మున్సిపల్ ఆఫీసులలోని కౌంటర్ల వద్ద క్యూలైన్లు ఇతర ఏర్పాట్లను ఆయన పరిశీలించి తగు సూచనలను చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి సిబిఎన్ ఎస్ఓ గోపినాథ్ జెట్టి మున్సిపల్ కమిషనర్ గిరీష సిఇ రమేష్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ తిరుపతిలో ఆఫ్లైన్లో ఇచ్చే సర్వదర్శనము టికెట్స్ సంబంధించిన ఏర్పాట్లని పరిశీలించడం జరిగింది. మేము ఇదివరలోనే చెప్పినట్లు టిటిడి సంస్థ వాళ్ళు చెప్పినట్లు తిరుపతి పట్టణంలో 5 ప్రదేశాల్లో ఈ
ఆఫ్లైన్ టికెట్ కౌంటర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. రామచంద్ర పుష్కరిణి, రెండవది మహతి ఆడిటోరియం ఆవరణలోను, మూడవది మార్కెట్ కమిటీ ప్రీమిసెస్లోను, నాలుగవ సెంటర్ వచ్చేసి మున్సిపల్ హై స్కూల్ డి రామానాయుడు మున్సిపల్ హై స్కూల్లోను, ఐదవది ఇక్కడ ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ తిరుపతి ఈ ఆఫీసు ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఈసారి మనకందరికీ తెలుసు, 10 రోజులు మనం వైకుంఠ ద్వారాన్ని మరి తెరిచి ఉంచి స్వామివారి దర్శనానికి అవకాశం కల్పిస్తున్నాము. సుమారుగా రోజుకు 10,000 టికెట్ల చొప్పున ఈ 10 రోజులకి సుమారు 100,000 టికెట్లు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. కేవలము లోకల్స్ మాత్రమే ఈ టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. 24వ తేదీ నుంచి మొదలవుతుంది. బహుశా ఇక్కడ వచ్చిన వారికి వచ్చినట్లు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో ఈ 100,000 టికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, స్థానికులకనే నేపథ్యంలో చెప్తున్నాం కాబట్టి బయటి వాళ్ళు వచ్చేసి ఏ జనవరి 2వ తేదీ 3వ తేదీ టికెట్ వాళ్ళకి లభ్యమైతే ఇక్కడ ఉండడం అన్ని రోజులు సాధ్యపడదు. కాబట్టి దయచేసి బయట వారికి మనం 20,000 టికెట్లు ఈ 10 రోజులకి ఒక్కో రోజు 20,000 టికెట్లు చొప్పున 200,000 టికెట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏర్పాటు చేసే సదుపాయం మాత్రం కేవలం స్థానికులకనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే కోవిడ్ నేపథ్యంలో మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎక్కువ క్రౌడ్ గ్యాదర్ అయ్యడానికి అవకాశం లేకుండా మా అధికారులు చర్యలు చేపడతారు. బయట నుంచి వచ్చి ఇబ్బంది పడేదానికంటే స్థానికులకి అవకాశాన్ని వదిలేయవలసిందిగా మేము బయట ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఇది ఇక్కడ స్థానికులకు సంబంధించి ఈ 5 ప్రదేశాల్లో సుమారుగా ఒక్కొక్క ప్రదేశంలో 8 నుంచి 10 కౌంటర్ల ద్వారా ఈ టికెట్లు ఇచ్చేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన సౌకర్యం. భద్రాద్రి రామయ్య తండ్రి సన్నిధిలో అధ్యయనోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్రమూర్తి దుష్ట సంహారణార్థం శ్రీ మహావిష్ణువు దాల్చిన దశావతార రూపాలలో భక్తకోటికి దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం స్వామివారు శ్రీ బలరాముడిగా కొలువుదీరి అభయ ప్రదానం చేశారు. ఆలయంలోని నిత్య కళ్యాణోత్సవ మండపంలో శ్రీరామచంద్రుడిని సీతాదేవి లక్ష్మణస్వామి ఆళ్వార్ల సైతంగా కొలువుదీర్చి పుష్పమాలలు స్వర్ణాభరణాలతో అలంకరించారు. అనంతరం శాస్త్రోక్తంగా తిరుప్పావై పఠనం పూర్తి చేసి ఆస్థానం సమర్పించారు. భగవంతుడే స్వయంగా భక్తుడికి ఉపదేశించిన పరమపావన అక్షరామృతం భగవద్గీత. సకల వేదాల సారాంశాన్ని నిక్షిప్తం చేసుకున్న పరమపావన భగవద్గీతను పఠించడం జన్మజన్మల పుణ్య భాగ్యం. అటువంటి భాగ్యాన్ని దేవదేవుడి ఆశీస్సులతో అందరికీ అందించాలనే సత్సంకల్పంతో తిరుమలలో నిత్య గీతాపారాయణ యజ్ఞాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. ఈ మహాక్రతువులో భాగంగా మంగళవారం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు డాక్టర్ ప్రవ రామకృష్ణ తృతీయ అధ్యాయంలోని శ్లోకాలను విశ్లేషణ చేశారు. అనంతరం డాక్టర్ యు కాశీపతి సోమయాజీ పారాయణం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన ప్రముఖ కళాకారిణి తిరుమల శ్రీనిధి శ్రీకృష్ణ నామావళిని గానం చేశారు. ఆపై యథావిధిగా క్షమాప్రార్థన, భగవత్ సమర్పణ, మంగళాశాసనాలను పఠించారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల ఆళ్వారు తిరుమంచన కార్యక్రమం ఘనంగా జరిగింది. డిసెంబర్ 25వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పలు రకాల ఔషధ భరిత సుగంధ ద్రవ్య లేపనంతో ఆలయాన్ని శుద్ధి చేశారు. లోక కళ్యాణ కారకం కోసం రుద్రుడి నుంచి ఆవిర్భవించిన ఉగ్రస్వరూపం కాలభైరవ రూపం. కాలభైరవుడి దర్శనం, అర్చనం, సేవనం సకల వ్యాధి, భయ, గ్రహ పీడక నివారణం అని వేద అధ్యయనం తెలుపుతోంది. ఈ క్రమంలో మంగళవారం కాలభైరవాష్టమిని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో శ్రీ కాలభైరవాష్టమి పూజలను వేదోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా కలశాన్ని స్థాపించి సర్వదేవతా వాహన, కలశారాధన, పుణ్య వాచనం వంటి క్రతువులను పూర్తి చేశారు. ఆపై శాస్త్రోక్తంగా కాలభైరవ ఆరాధన, పూజాదికాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ సతీమణి, వైవి స్వర్ణలతారెడ్డి, వేద పండితులు, వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా కలిగిరి కొండపై నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం ఆగమోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను సకలాభరణ భూషితంగా సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి ప్రత్యేక ఆసనంపై వేంచేపు చేశారు. అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. భక్తులు భక్తి తన్మయత్వంతో గోవిందుడి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. లోక కళ్యాణాన్ని కోరుతూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీనివాసుని పాదాల చెంత నాదనీరాజన మండపంపై పారాయణ క్రతువు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా పాండవుల విజయగాథను తెలిపే మహాభారతంలోని విరాట పర్వ పారాయణం మంగళప్రదాయకంగా జరుగుతోంది. ఇక నేటి పారాయణంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డాక్టర్ ఎంవీఎన్ పవన్ కుమార్ శర్మ త్రయస్త్రీంశ అధ్యాయంలోని శ్లోకాల విశ్లేషణ చేశారు. ఆపై ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి శ్లోక పారాయణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ స్తోత్ర పారాయణం చేశారు. అనంతరం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ కళాకారిణి తిరుమల శ్రీనిధి గోవిందనామాలను భక్తి ప్రపత్తులతో పఠించారు. ధనుర్మాసం లేదా పుష్యమాసం హరి ఆరాధనకు అత్యంత పవిత్రమైనది. ఆ మాసంలో ఎన్నో పర్వదినాలు, అందులో ఒకటి ముక్కోటి ఏకాదశి. దీనిని వైకుంఠ ఏకాదశి, మోక్ష ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు. అనంత పుణ్య ఫలాలను వరాలుగా అందించే వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు అధిక సంఖ్యలో తిరుమల క్షేత్రానికి విచ్చేస్తారు. ఈ క్రమంలో కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ డిసెంబర్ 25వ తేదీ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది. ఆ వివరాలు మీకోసం. సర్వ శుభకార్యాలకు మూలమైన ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందుగా వచ్చే పర్వదినమే వైకుంఠ ఏకాదశి. ఆ రోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని శంఖుచక్రాలు ధరించి ముల్లోకవాసులకు దర్శనమిస్తారని పురాణోక్తి. అందుకే ముక్కోటి దేవతలు హరిదర్శనం కోసం వేచి చూసే పరమ పావన ముక్కోటి ఏకాదశికి తిరుమల క్షేత్రంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. అధిక సంఖ్యలో భక్తులు శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని పరితపిస్తుంటారు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతిస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 25వ తేదీ నుంచి 10 రోజుల పాటు అంటే జనవరి 3వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. కోవిడ్ నిబంధనల కారణంగా ప్రతిరోజు 35,000 నుంచి 40,000 మంది భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించగలమని టీటీడీఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈఓ ఏవి ధర్మారెడ్డి వెల్లడించారు. ఇప్పటికే శ్రీవాణి ట్రస్టు ద్వారా వైకుంఠ ఏకాదశి జనవరి 1వ తేదీకి 1,000 టికెట్లు, ఇతర రోజులకు సంబంధించి 2,000 టికెట్లను టీటీడీ మంజూరు చేసింది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం రోజుకు 20,000 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేసింది. డిసెంబర్ 24వ తేదీ వరకు ఉన్న సర్వదర్శనం టికెట్ల కోటాను ఇప్పటికే మంజూరు చేశారు. సమయ నిర్దేశ సర్వదర్శనం టికెట్లను డిసెంబర్ 24వ తేదీ నుంచి తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం, ముత్యాలరెడ్డిపల్లి కొత్త మార్కెట్, బైరాగిపట్టడ రామానాయుడు ఉన్నత పాఠశాల, మున్సిపల్ కార్యాలయాలలో భక్తులకు అందజేయనున్నారు. ఈ సౌలభ్యం స్థానికంగా ఉన్న భక్తులకు మాత్రమే లభిస్తుంది. అధికారులు స్థానికుల ఆధార్ కార్డులను పరిశీలించి టికెట్లను జారీ చేయనున్నారు. ఈ క్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు సర్వదర్శనం టికెట్లను జారీ చేసే తిరుపతిలోని 5 కేంద్రాలను పరిశీలించారు. అటు పోలీసు యంత్రాంగంతో, ఇటు నిఘా భద్రతా విభాగం అధికారులతో ఏర్పాట్లపై ప్రత్యేకంగా చర్చించారు. అలిపిరి టోల్గేట్, అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలలో వెళ్లే భక్తులు తప్పనిసరిగా దర్శన టికెట్లు కలిగి ఉంటేనే తిరుమలకు అనుమతిస్తారు. భక్తులకు అవగాహన కల్పించడానికి ఈ విషయాలను SVBC ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా టీటీడీ తెలియజేసింది. తిరుమల తిరుపతిలోని భక్తులందరికీ ఈ విషయాలను తెలియజేయడానికి టీటీడీ రేడియో బ్రాడ్కాస్టింగ్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఆరోగ్యమే మహాభాగ్యం పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ తిరునిలయంలో మంగళవారం ఉదయం కోయిల ఆళ్వార్ తిరుమంజన సేవ వైభవంగా జరిగింది. December 25 వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణాన్ని అర్చకులు అధికారులు పలు రకాల సుగంధ భరిత ఔషధ లేపనంతో శుద్ధి చేశారు. అలాగే జూబ్లీహిల్స్ లోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం మంగళకరంగా జరిగింది. ఔషధాలతో కూడిన పరిమళ భరిత లేపనంతో స్వామివారి గర్భాలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. అనంతరం నీటితో ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. కడప నగరంలోని శ్రీ సరస్వతి విద్యాపీఠంలో భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన పలు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు గీతలోని శ్లోకాలను చక్కగా పఠించి నిర్వాహకుల ప్రశంసలను అందుకున్నారు. అలాగే హైదరాబాద్ లోని తిరునిలయం భగవద్గీత శ్లోక పారాయణంతో పులకించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గీతా జయంతి మహోత్సవాలలో భాగంగా నిర్వహించిన శ్లోకాల పోటీలలో చిన్నారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం ఘనంగా జరిగింది. ముందుగా నిత్య ఆరాధనలు పూర్తి చేశారు. ఆపై అర్చకులు స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకం జరిపారు. అనంతరం పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కొలువదీర్చారు. ఆపై ధూపదీప నివేదనలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక నంద్యాల శ్రీ కాళికాంబదేవి ఆలయంలో అమ్మవారికి మార్గశిర మాసం మంగళవారం సందర్భంగా విశేషంగా రాహుకాల పూజలు జరిగాయి. అమ్మవారి మంగళమూర్తిని సకలాభరణ భూషితంగా అలంకరించి ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆపై మహానివేదనలు మంగళహారతులు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. సింహపురి వాసుల ఆరాధ్య దైవం తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం ధనుర్మాస ఉత్సవాలతో కాంతులీనతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ఒక్కో రోజు ఒక్కో దివ్య అలంకరణలో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీరంగనాథ స్వామివారు రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీ వేణుగోపాలుడిగా ఆళ్వార్ల సమేతంగా తిరుచిపై సర్వాలంకార భూషితులై వేంచేశారు. అర్చకులు శాస్త్రోక్తంగా తిరుప్పావాయి పఠనంతో స్వామి అమ్మవార్లకు ఆస్థానం నిర్వహించారు. ఇక నెల్లూరులోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వేణుగోపాల స్వామివారు గీతను అర్జునుడికి ఉపదేశించే భగవాన్ విష్ణుమూర్తిగా కొలువుదీరి హారతులు అందుకున్నారు. సకలాభరణ భూషితంగా సర్వ జగత్ పరిపాలకుడిగా అనుగ్రహించిన స్వామివారిని తిరుచిపై వేంచేపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. కడప నగరంలోని శ్రీ బాలపోలేరమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం కనుల పండుగగా జరిగింది. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు పలు రకాల ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం జరిపారు. అనంతరం పుష్పమాలలు స్వర్ణాభరణాలను అలంకరించి ధూపదీప నివేదనలు అందజేశారు. అలాగే ఇటు శ్రీ గాలిదేవర ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి మంగళవారం సందర్భంగా విశేషంగా కైంకర్యాలను జరిపారు. పంచామృతాలు పలు రకాల పండ్ల రసాలతో వాయుపుత్రుడికి మంగళాభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. అభిషేకానంతరం కర్పూర హారతులు సమర్పించారు. నిజామాబాద్ నగరంలోని స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల ఉత్సవర్లను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువదీర్చారు. ఆపై ఆలయ సంప్రదాయానుసారం స్వామి అమ్మవార్లకు అర్చకులు కళ్యాణ మహోత్సవాన్ని పూర్తి చేసి మహానివేదనలు మంగళహారతులు సమర్పించారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించి తరించారు. బ్రహ్మాండ నాయకుడైన శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన ధనుర్మాసాన దేశవ్యాప్తంగా నెలవైన దివ్య దేశాలు తిరుప్పావై పాసుర పారాయణాలతో మారుమోగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రం కొల్లుమాంగుడి మార్గంలోని సిరిపులియూర్ దివ్య దేశం విలక్షణమైన దివ్యధామంగా భాసిల్లుతోంది. అరుల్ మక్కడల్ నామంతో శ్రీ మహావిష్ణువు అపర కరుణా సముద్రుడిగా భక్తులను అనుగ్రహిస్తున్న సిరిపులియూర్ దివ్య దేశం విశేషాలను మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. సిరుపులియూర్
కొల్లుమాంగుడి మార్గంలో మాయవరం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ సిరు పులియూర్ క్షేత్రం చాలా విలక్షణమైనది. ఇక్కడ స్వామివారు మహాబలిపురంలోలాగా నేలపై శయనించి ఉంటారు. అంతేకాదు, శ్రీరంగంలోలా ఆదిశేషునిపై దక్షిణముఖంగా శయనించి ఉంటారు. కనుక ఈ క్షేత్రాన్ని దర్శిస్తే శ్రీరంగం మహాబలిపురాలను సేవించినట్లేనని భక్తుల నమ్మకం. ఇక్కడ వేంచేసి ఉండే స్వామికి అరుళ్ మాకడల్ అంటే కృపా సముద్రుడు అని పేరు. అమ్మవారు తిరుమామకల్ నాచ్చియార్ అంటే శ్రీదేవి. అనంతతీర్థ సమీపంలో నందావర్త విమానంలో ఆదిశేషునిపై బాలునిగా శయనించి ఉన్న ఈ స్వామి వ్యాఘ్రపాదమునికి భృగుమహర్షికి ప్రత్యక్షం. వ్యాఘ్రపాదుడు మోక్షం పొందిన స్థలం కనుక దీనికి సిరుపులియూర్ అనే పేరు వచ్చింది. వ్యాఘ్రపాదుని తపస్సు సిద్ధించిన స్థలం కావడం చేత తపస్సిద్ధి స్థలం అనే పేరు వచ్చింది. దివ్యదేశ మంగళాశాసనంలో భాగంగా తిరుమంగై ఆళ్వార్లు ఈ క్షేత్రానికి వేంచేసి స్వామిని సేవించారు. కాని స్వామి బాలశయనంతో వేంచేసి ఉండడం వారికి చాలా అసంతృప్తిని కలిగించింది. అయ్యో, వ్యాఘ్రపురంలో ఉండే స్వామి వ్యాఘ్రంలా ఎంతో సమున్నతంగా వేంచేసి ఉంటాడనుకుంటే ఇంత చిన్నగా ఉన్నాడే అని అనుకున్నారు. అప్పుడు పెరుమాళ్ళు ప్రత్యక్షమై, మీరేం విచారపడకండి, ఇక్కడ ఎంత చిన్న రూపంలో వేంచేసి ఉన్నానో తిరుక్కన్న మంగై క్షేత్రంలో అంత పెద్ద రూపంతో వేంచేసి ఉంటాను, మీరు అక్కడకు వచ్చి నన్ను సేవించండి అని సమాధానమిచ్చాడట. ఈ క్షేత్రాన్ని తిరుమంగై ఆళ్వార్లు 10 పాశురాలలో కీర్తిస్తారు. అందులో పంచభూతాత్మకుడా లక్ష్మీపతి సిరుపులియూరు నందు వెంచేసియున్న స్వామి నీ శ్రీపాద పద్మములే మాకు రక్షకము అంటూ పాడిన ఒక పాశురం విని తరిద్దాం. ఇల వైకుంఠం తిరుమల క్షేత్రంలోని నాదనీరాజన మండపం భక్తి ప్రధాన సంగీత నృత్య సాంస్కృతిక కళాధామంగా వెలుగొందుతోంది. ఈ చక్కని వేదిక ద్వారా దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడికి కళానీరాజన సేవను సమర్పిస్తూ ఎందరో కళాకారులు నిత్యం తరిస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ కళాకారిణి తిరుమల శ్రీనిధి ఆలపించిన భక్తి సంగీత విభావరి వీణులు విందుగా సాగింది. జయ కౌసల్యానంద మర్ధన జగదభిరామ పటాభిరామ జానకి పతి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.